ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది. జీవితం కూడా అంతే, ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోతుంది. తర్వాత నరకం స్వర్గం అంటారా, ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు. నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. తాగినోడు ఎదవా కాదు, తాగలేనాడు మహానుభావుడు కాదు. పోనీ తాగలేనాడు నూరేళ్ళు బతుకుతాడా అంటే ఆ గ్యారంటీ లేదు. ఎవడి జీవితం వాడిది, ఏడు ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జీవితంలో ఇబ్బందులున్న వారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవ్వరు లేని వారే అసలైన దురదృష్ట